మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని. వీచే గాలిని, ప్రకాశించే సూర్యుని అరచేతిని పెట్టి ఆపగలుగుతామా? పర్వతం ఎవనికైనా వంగి సలాం చేస్తుందా? పర్వతం ఎవనికి వంగి సలాం చేయదు. అదేవిధంగా ప్రకాశించే సూర్యుని నీ అరచేతి పెట్టి అడ్డుపెట్టి దాన్ని కాంతిని ఆపగలుగుతావా? ఆపలేం. ఏం సుమన్ గారు, ఎమ్మెల్యే సుమన్ గారు, నమస్కారం. నా పేరు సంపత్ నాయక్, నీ మిత్రుణ్ణి, ఉద్యమ సహచరిని. ఏమి ఇవాళ మీరు మా జనసేన పార్టీ అధ్యక్షుని ఇవాళ మాట్లాడుతూ నేను మీడియాలో చూశాను. రెండు చేట్ల ఓడిపోయిన వ్యక్తితోని బీజేపీ తన మద్దతు విస్తృత ప్రచారం అనుకొని, విస్తృత మిగతా దానికొని అనుకొని ఇవాళ వాళ్ళ మద్దతు తీసుకుంటున్నామన్నారే, ఒక క్రిటిసైజ్ చేశారు. అరే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తితో మీకేందండి? రెండు చోట్ల ఓడిపోయాడు కదా, ఆ వ్యక్తి గురి ఆ వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం మీకేముంది? భయమే కదా. ఇవాళ మర్చిపోయినరా, థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి, చిరంజీవి గారి సినిమాలు మనమే కదా పోయి టికెట్లు తీసుకొని క్యూలో నిలబడి చూసి మనమే కదా మర్చిపోయింది కావచ్చు బహుశా. మీరు 23 లక్షల ఓట్లు ఆంధ్రాలో వచ్చినాయి, 23 లక్షల ఓట్లు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి సుమన్ గారు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టింది, ఎంతమంది జనాలు వచ్చిండ్రో మీకు తెలుసు. శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మీరు పెట్టిన మీటింగ్, మన పెట్టిన ఏదైతే టీఆర్ఎస్ మీటింగ్ కూడా రాలే, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీటింగ్ ఫ్లాప్ అయిందని. ఇంకో పార్టీ కూడా మీటింగ్ పెట్టింది, కేవలం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మీటింగ్ ఎల్బీ స్టేడియం మొత్తం మారుమోగిపోయింది, ఆయన ఎక్కడ రోడ్లపైన తిరగలేదు. 3 లక్షల ఓట్లు వచ్చినాయి, అది అతని చరిత్ర, అతని గొప్పతనం. ఆటో డ్రైవర్ల కొడుకులకు టికెట్లు ఇచ్చిండు, అది అతని గొప్పతనం. పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టికెట్ ఇచ్చిండు, అది గొప్పతనం. బస్ కండక్టర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండు టికెట్, అది తన గొప్పతనం. చలో ఇక మనం ఉస్మానియా యూనివర్సిటీకి వద్దాం. అయితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన మీరు ఎంతమంది గురించి, ఎంతమంది విద్యార్థుల గొంతుకల గురించి ఇవాళ మీరు పోరాడారు, ఏం చేసిండ్రు తెలియదా? మనం ఎటువంటి ఉద్యమాలు చేసినామో, ఎన్నిసార్లు జైలుకు పోయినామో తెలియదా? ఎక్కడెక్కడ కేసులైనాయో తెలియదా? ఎన్ని సంవత్సరాలు నేను కోట్ల చుట్టూ, దరిదాపు 7 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరిగినా, అది మర్చిపోయినరా? మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బును చూసో, అధికారాన్ని చూసో, మంది మార్బలాన్ని చూసో రాలేదండి సుమన్ గారు, జనాల బాధలను ముద్దాడడానికి వచ్చిండు. ఇవాళ మీరా మాట్లాడేది మా అధ్యక్షుని గురించి? ఇవాళ అవినాష్ ఏం చేస్తున్నాడు? చేయి విరిగింది అవినాష్కి, ఏం చేసిండు అవినాష్కి, ఏం చేశారు ఇవాళ? ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన విద్యార్థులకు, విద్యార్థుల నాయకులకు, మన దళిత బిడ్డలే కదా, మన బహుజన బిడ్డలే కదా, మన గిరిజన బిడ్డలే కదా క్యాంపస్లో ఉన్నది, ఏనాడైనా ఎప్పుడైనా వాళ్ళ తరపు నుంచి ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండ్రా మీరు? ఉద్యమంలో పాల్గొని 100 కేసులైనాయి, వాడు బతకడానికి లేదని చెప్పి ఇదే అప్పుడు సాంబశివ అన్న, అదేవిధంగా రాజారాం యాదవ్ అన్న, అదేవిధంగా చారగొండ అన్న,
ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు, ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఉన్న విద్యార్థి నాయకులు, ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉన్న విద్యార్థి నాయకులు, న్యూ పీజీలో ఉన్న విద్యార్థి నాయకులు అందరు కలిసి ఒక 100 మందికి హెల్ప్ చేయమని సెక్రటరీకి వస్తే ఒక్క మాటైనా మాట్లాడారండి ఎమ్మెల్యే సుమన్ గారు. ఒక్క మాట హప్సిగూడలో ఒక మీటింగ్ పెట్టిండు. ఎక్కడికి పోయింది ఆ మీటింగ్? 100,000 ఉద్యోగాలు అన్నారే, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఒక విద్యార్థి నాయకుడిని లెక్క విద్యార్థి ఉద్యమాలకి వెళ్ళిండ్రు కా బ్రదర్? మీరు ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడిండ్రా విద్యార్థుల గురించి? 1600 మంది విద్యార్థులు బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సుమన్ గారు ఇది. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించేంత స్థాయి మీది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ దుబ్బాకలో మీరు ఎందుకు ఓడిపోయినారు? 7,000 నుంచి 13,000 నుంచి 19,000 వచ్చిన రఘునందన్ రావు గారు డ్రాస్టిక్గా 62,000 ఓట్లకు ఎదిగిండంటే తెచ్చుకున్న సిద్ధాంతాలు ఏవి? తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతాలు ఏవి? తెలంగాణ పార్టీ సిద్ధాంతాలు ఏవి? తెలంగాణకు వ్యతిరేకించిన తోడి ఇవాళ మీరు పబ్బం కట్టుకుంటుండ్రా? మర్చిపోయినరా మైబాద్ రాళ్లను? మర్చిపోయినరా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా పరిగెత్తించినరో మర్చిపోయినరా? ఇవాళ దుబ్బాక ఓటమికి గల కారణాలు ఎవరు? ఎక్కడ పోయినాయి? 2014 కంటే ముందు 2009 టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైదరాబాద్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని కార్పొరేట్ సీట్లు ఉన్నాయి? ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి? బాజాప్తగా చెప్తున్నాం. జనసేన విద్యార్థి అధ్యక్షునిగా చెప్తున్న, తెలంగాణ విద్యార్థి అధ్యక్షునిగా, ఓయు బిడ్డగా చెప్తున్న, ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్గా చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మీ అధ్యక్షునికి అడగండి. 100,000 ఉద్యోగాలు అన్నారే, 100,000 ఉద్యోగాలు ఇవి అని అది అడగండి మీరు. ఇలా హైదరాబాద్ రోడ్లన్నీ ఏ విధంగా అయ్యాయి ఒక్కసారి అడగండి. 70,000 నుంచి 90,000 కోట్ల వరకు ఖర్చు చేసిన అన్నారే హైదరాబాద్కి, ఎక్కడనేది ఒక్కసారి చూపించండి. ఏమి ఇవాళ ప్రతి ఒక్క బిడ్డ మన బిడ్డనే కదా. నేరేడు ఘటన గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఎప్పుడైనా నోరు మెదిపారా? భూపాల్పల్లి ఘటన గురించి ఎప్పుడైనా మాట్లాడారా? రైతులకు సంఖ్యలు బేడీలేసినప్పుడు మీరు ఏమైనా మాట్లాడారా? ప్రియాంకారెడ్డి గారిని చంపివేసినప్పుడు డెఫినెట్గా మన మీరందరూ మంచి పని చేశారు. ఇవాళ దళిత బిడ్డ వరంగల్లో ఒక బిడ్డను విచక్షణ రహితంగా రేప్ చేసి చంపుతుంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా సుమన్ గారు? ఆసిఫాబాద్లో ఒక గిరిజన బిడ్డకు, ఒక దళిత బిడ్డకు జరిగిన అన్యాయం పైన మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మొన్నటికి మొన్న కోటీశ్వరిబాయిని, అదేవిధంగా సక్రీబాయిని, డిగ్రీ చదువుతున్న విద్యార్థిని తీసుకువెళ్ళి మానవీయంగా రేప్ చేసి చంపివేస్తే మీరెప్పుడైనా మాట్లాడారా? మిగులు రాష్ట్ర బడ్జెట్ ఉన్న తెలంగాణ బడ్జెట్ను అప్పులు పాలు చేసినప్పుడు మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే అప్పులు చేసి అభివృద్ధి అనడం, అది అభివృద్ధి కాదు సుమన్ గారు. అభివృద్ధి అంటే ఉన్న దాంట్లోని న్యూ రీసోర్స్ను మనం క్రియేట్ చేసి లాభాలు పండించి ఎక్స్పోర్ట్ చేసి మనకు లాభాలు వచ్చి దానితోని అభివృద్ధి చేస్తే దాన్ని అభివృద్ధి అంటాం. అంతేగాని అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అనకండి, దయచేసి చెప్తున్నాను. ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు గ్లోబరీనా సంస్థ గురించి 32 విద్యార్థులు చనిపోయినారు, దానిపైన ఎప్పుడైనా మాట్లాడారా? ఎంసెట్ ఎగ్జామ్ను 3 పెట్టిండ్రు, దానిపైన మీరు మాట్లాడారా? దయచేసి చెప్తున్నాను, పెద్దల గురించి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. ఇవాళ కత్తి సైదులు మాదిగా గారికి, కత్తి సైదులు గారికి
ఇలా జనసేన యూత్ కోఆర్డినేటర్ ఇచ్చారు. ఇలా నరేష్ గారికి, నరేష్ మాల గారికి వైస్ ప్రెసిడెంట్. ఇవాళ సాంప్రదాయ పార్టీలు ఏ పార్టీలు అక్కున చేర్చుకుంది ఇవాళ డెఫినెట్గా చెప్తున్నాం. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తున్న పవన్ కళ్యాణ్ గారిపైన బురద జల్లే ప్రయత్నాలు మానుకోండి. ప్రజల గురించి వస్తున్నాడు, ప్రజల బాధలను ముద్దాడడానికి వస్తున్నాడు, ప్రజల కోసమే వస్తున్నాడు. మనకు తెలియదా మనం ఎన్ని ఉద్యమాలు చేసినామో? ఇందిరాపార్క్ దగ్గర ప్రజల గొంతుకైనా ధర్నా చౌక్ని ఎత్తివేస్తామని మనమే కదా చాలాసార్లు ధర్నాలు చేసినాం. దాన్ని ఎత్తివేసే అంత దౌర్భాగ్యం మనకెందుకు? మన గొంతులు విప్పొద్దా, ప్రజల గురించి కదా మనం ఉన్నది. దానికంటే ముందు హైకోర్టు ఇన్వాల్వ్ కాకముందు ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే హైకోర్టుల నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడ్డది. దీనిపైన ఎప్పుడైనా మాట్లాడినరా? ఉద్యమాన్ని వ్యతిరేకించిన తలసాని, తుమ్మల వీళ్ళంతా ఎవరు? వీళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడినరా? మనమే కదా అందరం కూర్చొని ఒక విద్యార్థి ఒక పార్టీ పెడదాం అస్సాం గణపరిషత్ లెక్క అనుకోండి, అదే పెడమరి త్రేవన్న, అదే రాజారామన్న, అదే అనిల్ గారు, ఇదే నెహ్రూ నాయక్ అన్న, అదే ఆర్ట్స్ కాలేజ్ గడ్డపైన ఎన్నోసార్లు కూకున్నాం కదా బ్రదర్. జైల్లోకి పోతే ఒక్కడు కూడా బెయిల్ ఇయ్యలే కదా బ్రదర్. ఎన్నిసార్లు పోయినాం బ్రదర్, మర్చిపోయినాం వాళ్ళ మర్చిపోకండి. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వీచే గాలిని ప్రకాశించే సూర్యుని అరచేతి అడ్డుపెట్టి అడ్డుకుంటామంటే అది ఎవ్వని తరం కాదు. కొన్ని రోజుల తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గడప గడపన, గల్లీ గల్లీన, గ్రామ గ్రామాన, మండల మండలాన, జిల్లా జిల్లాన, ప్రాంత ప్రాంతాన అడవిని ముద్దాడతాం, ఆకును ముద్దాడతాం, చెట్టును ముద్దాడతాం, ప్రజల బాధలను ముద్దాడతాం, తల్లుల కడుపుల్లో వాళ్ళ బిడ్డలనైతాం. అదే ఉద్యమ స్ఫూర్తి. జైలుకు పోతే ఒక్క నాయకుడు వచ్చి కాపాడినోళ్ళు లేడు. స్వతంత్ర భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా పోరాడిండో, భగత్ సింగ్ ఏ విధంగా పోరాడిండో, ఒక రాజ్గురు, ఒక సుఖ్దేవ్ లాంటి వాళ్ళు, వాళ్ళని ఆదర్శం తీసుకుని పోతాం. ఒక కొమరం భీమ్, ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఒక ఠాను నాయక్ లాంటి వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తాం మేము. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అయిన తర్వాత ప్రతి కాలేజ్కి వెళ్తాం. ప్రతి కాలేజీలో జనసేన విద్యార్థి విభాగం ఉంటుంది. జనసేన విద్యార్థి యొక్క గళం బాజాప్తగా ప్రజల గురించి ఎత్తుతాం, ప్రజల కోసం ఉంటాం, ప్రజల కొరకే బతుకుతామని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ డిసిజన్ అయినా అది మా అందరికీ సుముకుతాం. 70 సంవత్సరాల నుంచి ఒక పార్టీ పరిపాలించింది, ఇప్పుడొచ్చిన పార్టీ వేరు. ఈ 70 సంవత్సరాలలో 25,000 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నాం. ఇప్పటికీ రోజు కొంతమంది జవాన్లు చస్తూనే ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ బార్డర్లో కంటికి కాపల కార్చుకొని వాళ్ళ పిల్లం పిల్లలను, తల్లి తండ్రి ప్రతి ఒక్కరిని వదిలేసి చలిలో -20 డిగ్రీస్ చలిలో ఉంటే మనం ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇది మన రాజకీయ నాయకులు, ఇది మన రాజకీయ వ్యవస్థ. తగ్గేది లేదు, తగ్గాం. ప్రజల గురించి వస్తాం, ప్రజల కోసమే వస్తాం. పవన్ కళ్యాణ్ అన్న, మీరు ఏ డిసిజన్ తీసుకున్నా మేము దానికి తూచా తప్పకుండా దానికి మేము డెఫినెట్గా కట్టుబడి ఉంటాం. మీ మాటే మాకు శాసనం, మీ మాటే మాకు శాసనం, మీ విలువలే మాకు శాసనం.
మీ హుందాతనమే మా హుందాతనం, కానీ మాకు ఒక్కటే అన్న, మేము ఉద్యమకారులం, మీతోనే ఉంటాం. ఇవాళ కత్తి సైదులు మాదిగ గారి పైన ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవాళ నరేష్ గారి పైన కావచ్చు, తమ్ముడు అరవింద్ రెడ్డి పైన కావచ్చు, రామకృష్ణ వైపు కావచ్చు, ఉస్మానియా బిడ్డలు, కాకతీయ బిడ్డలు, శాతవాహన బిడ్డలు, గాంధీ యూనివర్సిటీ బిడ్డలు, ఇఫ్లో బిడ్డలు, యావత్ తెలంగాణ బిడ్డలుని వెంబడి ఉన్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. ఈ గడ్డకు తెలంగాణ గడ్డకి బాంచం దొర అని చెప్పి సలాం చేసి గులాంగిరి చేయడం మాకు తెలియదన్న. ప్రశ్నకు జవాబు రహితం. నిజాం నైజాం సర్కార్లను బాంచం దొర అని ఎక్కడైతే అన్నదో చాకలి అయినమ్మ బిడ్డ తొక్కుతా అని చెప్పిన ఆ బిడ్డలమన్న మేము, ఒక ఠాను నాయక్ వారసులమన్న మేము, ఒక శ్రీకాంతచారి, ఒక ప్రవీణ్ నాయక్, ఒక సుధాకర్ రెడ్డి లాంటి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ వచ్చిన తెలంగాణ ఇది. డెఫినెట్గా చెప్తాం, తెలంగాణ ఉద్యమ కాంక్షతోనే పోతాం. ఏదైతే ఉద్యోగాలు అనుకున్నామో ఆ ఉద్యోగాలను సాధిస్తాం, రైతుల కన్నీళ్ళను తుడుస్తాం, ప్రజల ఎంబటి బాధలను తుడుస్తాం. ఇవాళ మీరు ఏదేదైతే మోసపూరిత మోసమాటలు అంటున్నారో దాన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందుకు తీసుకెళ్తాం. $200 కోట్లు ఓయూ కన్నారు, పట్టుమని $40 కోట్లు $50 కోట్ల దాకా ఇవ్వలేదన్న మీరు. ఒక్క దుబ్బాకలనే ఓడిపోతే వెంటకు వెన వెంటనే 50% ఇంటి పన్ను రద్దు చేసిండ్రు, ఉద్యోగాల జీతాల పెంపు చేసిండ్రు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన ఆ జీతాలు కూడా పెంపి కాంట్రాక్ట్ లెక్చరర్లకు కాస్త వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్లను పెట్టిను. ఇదేనా అన్న మన తెలంగాణ ఉద్యమం? ఇదేనా మనం చేసుకున్నది? డెఫినెట్గా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బీజేపీకి జనసేన పూర్తి మద్దతు ఉంటుంది. హైదరాబాద్ ఓటర్ మహాశయులారా, ఒక్కసారి మీరందరూ హైదరాబాద్ను మొత్తం చూడండి, ఇక్కడున్న రోడ్లను చూడండి, ఇక్కడున్న విద్యా వ్యవస్థను చూడండి. ఇవాళ కరోనా వంటి సమయంలో 20 నుంచి 30 లక్షలు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఒక్క విలేకరుకు ఇవాళ బెడ్డు లేకపోతే హరీష్ అన్న లాంటి వాళ్లకు కాల్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి మరి ఒకసారి చెప్తున్నా హైదరాబాద్ ఓటర్ మహాశయులారా, నేను మీ డాక్టర్ సంపత్ నాయక్ని మీ అందరికీ చేతులెత్తి మీ అందరికీ ప్రాధాయపడుతున్నాను. ఏదైతే ఉద్యమం చేసుకున్నామో, ఉద్యమ కాంక్షతో వచ్చినామో, మీ అందరు సపోర్ట్ ఉండాలి. మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం, ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం, ప్రజలకు అనువైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం. ఉద్యమ కాంక్షతో వచ్చిన ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది, కాబట్టి మంచి పార్టీతోని ఉందాం. ఇది మన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా 1 కి 10 సార్ల నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ చాలామంది జనసేన కార్యకర్తలకు టికెట్ తీసుకున్న మా పాపం ఎంతో ఉద్యమాలు చేసిన మా మిత్రులు చాలామంది ఉన్నారు. ముషిరాబాద్ నుంచి కావచ్చు కానీ, కూకట్పల్లి నుంచి కావచ్చు కానీ, అదేవిధంగా నాచారం నుంచి కావచ్చు కానీ, డెఫినెట్లీ బ్రదర్ మీ మనందరికీ మంచే చేస్తాడన్న. బాధ కలగచ్చు, అది మనకు ఎంతైనా మనకు అది బాధ కలగచ్చు, కానీ మన బలం ఏందో చూసుకుందాం. పవన్ కళ్యాణ్ అన్నని చంద్రబాబు నాయుడు తీసుకుపోయిండు, పవన్ కళ్యాణ్ గురించి బండి సంజయ్ అన్న కూడా పోయిండు, పవన్ కళ్యాణ్ అన్న గురించి కేంద్ర మంత్రులు కూడా పోయిండ్రు, పవన్ కళ్యాణ్ గురించి సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి క్యాంపెయినింగ్ చేసుకున్నది. అది మాత్రం మర్చిపోకండి. పవన్ అన్న ఏం చేసినా కానీ మన గురించి చేస్తాడు, ప్రజల గురించి చేస్తాడు, ప్రజల గొంతై ఉంటాడని మీ అందరికీ నేను తెలియజేస్తూ, థ్యాంక్ యూ మిత్రులారా, రానున్న రోజుల్లో ప్రజల్లో కలుద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా. కానీ ముగించబోయే ముందు మీ విలువైన ఓటును ఒక్కసారి ఆలోచించుకోండి. జన గణ మన అనేది ఒక్కసారి ఆలోచించుకొని వందే మాతరం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. భారత్ మాతకి జై, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్,
జై జనసేన।